నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరా అంటున్నారు అరికెపూడి గాంధీ. అభివృద్ధి గౌరవమే నేను కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్లుగా శేర్లింగంపల్లిలో అనేక అభివృద్ధి పనులు చేశా అంటున్నారు. అభివృద్ధిని కొనసాగించాలనే కాంగ్రెస్ లోకి వెళ్లా అంటున్నారు అరికెపూడి గాంధీ. నన్ను గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే కాంగ్రెస్ లోకి వెళ్లానని చెప్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రస్తుతం మనతో ఉన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో జాయిన్ అయ్యాను, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నానంటున్నారు ప్రస్తుతం. సార్, మీరు పొద్దున్న పార్టీలో జాయిన్ అవడానికి ముందు చెప్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే జాయిన్ అవుతున్నారు. గత 7 నెలలుగా అభివృద్ధి కొంచెం కుంటుపడిందండి. అంటే ఎటువంటి అభివృద్ధి కావాలని చూస్తున్నారు? మీరు గతంలో ఉన్నారో, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు వేరే పార్టీ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి? నెక్స్ట్ ఇంకే అభివృద్ధి కోసం మీరు పార్టీ మారారు. గత 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, ఆనాడు కూడా టీడీపీ పార్టీలో గెలిచి మా పార్టీ యాక్టివిటీస్ లేకపోవటం వలన టీఆర్ఎస్ పార్టీలో చేరా. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడిగా, గౌరవము అభివృద్ధి అన్కండిషనల్గా వచ్చి నేను పార్టీలో చేరతా అని చెప్పి చెప్పటం, అదే ఒరవడి కొనసాగి 9,000 కోట్ల రూపాయలతో సివరేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, చక్కగా పనిచేసుకున్నాం. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, 29 రాష్ట్రాల ప్రజానీకం శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో నివసిస్తా ఉన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలు చూస్తే ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ ఎక్కడ కూడా లేదు. ఓటర్లు 7.5 లక్షలే కానీ ఇవాళ ఇంటింటికి వెళ్ళి ఓటు జాయిన్ చేసుకుంటే 15 లక్షలు తక్కువ ఉండరు. శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఐటీ రంగం అభివృద్ధి, పాపులేషన్, అన్ని ప్రాంతాల ప్రజానీకం సహజంగా ఏం చూస్తారంటే అభివృద్ధిని చూస్తారు. ఆ అభివృద్ధి మూలనే ఇవాళ నన్ను, నేనెవరో తెలియని గాంధీని తీసుకొచ్చి 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని ఇచ్చారు. ఎదురుగాలీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో ప్రస్తావనలు జరిగిపోయినాయి, అయినా కూడా ఎప్పుడూ 50,000 తక్కువ మెజార్టీ ఇవ్వకుండా గెలిపించినటువంటి ప్రజలకు నేను రుణపడి ఉండాలా, సర్వీస్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారు నాకు మంచి మిత్రుడు, నా శ్రేయోభిలాషి, సహచర శాసనసభ్యుడు, ఆనాటి శాసనసభ్యుడు, ఈనాటి ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు చెప్పారు, నా దగ్గర ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, నా మిత్రుడిగా వచ్చి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసుకో, గతంలో కన్నా పెద్ద కాన్స్టిట్యూన్సీ, 2 లక్షల కాన్స్టిట్యూన్సీకి అదే నిధులు, 7.5 లక్షల కాన్స్టిట్యూన్సీకి అదే నిధులు, ప్రభుత్వంలో అధికారుల జీవోలు ప్రొసీజర్. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ టాప్ పొజిషను. కేసీఆర్ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కలవాలన్నా కూడా అంత ఈజీగా కలిసే అవకాశం ఉండదు అనేది జనరల్గా ఉన్న టాక్. ఎమ్మెల్యేలు కూడా అంత ఈజీ యాక్సెస్ ఉండదు కేసీఆర్ని కలవాలంటే, గంటల తరబడి రోజుల తరబడి అపాయింట్మెంట్ వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడున్న సీఎము మీ మిత్రుడు అంటున్నారు వచ్చి అభివృద్ధి చేసుకో అంటున్నారు. సో గతంలో కంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అయితే షేర్లింగంపల్లి దానికి ఖచ్చితంగా ఉన్న బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఆర్టీసీ బస్సు టెర్మినల్ ఏంటి, డబుల్ డెక్కర్ మియాపూర్ టు బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ఏమిటి, కొన్ని ఫ్లైఓవర్లు పెయింటింగ్ ఉన్నాయి, 180 చెరువులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉంటే 62 చెరువులు శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి. మరి వాకింగ్ ట్రాక్స్, గ్రీనరీ, మిగిలిన పనులు చేసుకోవాలంటే మిత్రుడిగా సొరవ తీసుకొని అన్న నాకు ఇది కావాలని అడిగి తెచ్చుకునే అవకాశం నాకుండే. అట్లని పాత ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగా మరి కొంతమందికి ఏమైనా జరిగింది కానీ నాకు ఎటువంటి ఇబ్బంది జరగల. నేను ఎవరి మీద దుమ్మెత్తిపోయటానుకో లేకపోతే ఎవరిని విమర్శించటానుకో మాట్లాడలే. మిగిలిన వాళ్ళ విషయమే, నా విషయంలో పాత ముఖ్యమంత్రి గారు గౌరవం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ తీసుకుంటామనే ఆశతోనే
రేవంత్ రెడ్డి గారి దగ్గర సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడా. ఆయన పాజిటివ్గా గ్రౌండ్ రియాలిటీ చెప్పడంతో ఇవన్నీ అన్ని కాన్స్టిట్యున్సీలకి 10 గంటలు రాత్రి 10 అయ్యేసరికి ట్రాఫిక్ తగ్గుతూ ఉంటుంది. నా కాన్స్టిట్యున్సీలు 10 గంటలకు పెరుగుతూ ఉంటుంది, 12 గంటల వరకు. అందుకనే మియాపూర్ టు బిహెచ్ఎల్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో ఒకే పిల్లర్ మీద కన్స్ట్రక్షన్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారిని అడిగా, పాజిటివ్గా స్పందించారు. ఈ ప్రాంత ట్రాఫిక్ను బట్టి పాపులేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను వెళ్ళి నేను నా మిత్రులు నా శ్రేయోభిలాషులు కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా పరిస్థితి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉండే ప్రాంతం నాది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దగ్గరుండే అభివృద్ధికి సహకరిస్తామని పిలుపు మేరకే ప్రజల అభిప్రాయము కార్యకర్తల అభిప్రాయము నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరకే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతానని అంటూ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యానని అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో 7 TV9 హైదరాబాద్.